అమ్మాయి సన్నగా ఉందంట అరు నవ్వే నవ్వింది అదే విధంగా పూర్తిగా నవ్వుంటే మరి మా కుర్రవాళ్ళు ఎక్కడ పడిపోయిండరు ఏమైపోయారో తెలియదు మరి కుర్రవాళ్ళు ఈ మాట విన్నారు మరి చెప్పాలి అన్న ఏం చెప్పాడు ఏం చెప్పాడు మరి అమ్మాయి సన్నగా ఉందంట అవును అరు నవ్వే నవ్విందంట అవును కుర్రవాళ్ళు కూడా ఎక్కడ పడారంట చెప్పాలి మతి తెప్పి ఎక్కడ పడారు చెప్పాలి ఎక్కడ పడారు మరి అవును అమ్మాయి సన్నగా ఉండి అరు నవ్వుతే అక్కడ ఎక్కడ పడితే అమ్మాయి లావుగా ఉండి మనసు పూర్తిగా నవ్వితే మన నూతన కోతులు పడవాలి అవును రాత మనిషి కమనానికి బాట పాట లక్ష మెదడుల ఓట పాట మానవ నోటి నుంచి వచ్చిన మందు గుండు లేని తోట పాట అనేది మనిషిని సక్ర మార్గం పెట్టే విధంగా ఉండాలి కానీ అక్ర మార్గం పెట్టే విధంగా ఉండకూడదని తెలియజేసుకుంటూ మా మిత్రుడి నోటి వెంట ఓకే థ్యాంక్ యూ సో మచ్ అమ్మాయి అరణవు నవ్వగానే మంచాలు పడ్డాడు అదే పూర్తిగా నవ్వుంటే ఎదుగుతున్న బాధలో పడిపోయినాడు మరి మరి అదే విధంగా మరి మన ఇతరాలు పాడిన పాట కూడా ఎవరో రాసిన పాటకి మన ఇతరాలు కూడా చాలా ఇది అయిపోయింది మధ్య మరి ఆ పాట కూడా మరి ఒకసారి పాడి వినిపిద్దాం ఏమని తమ్ముడు చెప్పాలి ఇక్కడ రెండో తరగత మూడో తరగతి చదివాడు లేదు మరి అన్నా ముత్తరి గారు అన్నా ఇట్లా అడిగారు చెప్తున్నాడు మరి అన్నా అన్నా గౌరవ అవును జనరేషన్ కొంత అడగాలి ఇచ్చేస్తా వాళ్ళు మరి అదే విధంగా పాత కాలంలో పాత రోజులప్పుడు ఒక అందంగా అలంకారంగా అందంగా ఒక అమ్మాయిని అలంకారంగా తయారు చేసి ఒక తోటలోకి తీసుకెళ్లి ఒక 10 అడుగులు దూరాన్ని పెట్టి ఒక 10 అడుగుల దూరాన్ని హీరో ఉండి అంత దూరాల నుంచి ఏమని పిలుస్తున్నాడు అంటే చెప్పాలి మరి పాత కాలంలో ఒక ప్రియురాలిని ఒక ప్రియుడు పిల్లలంటే అంత విధంగా పిలిచేవాడు ఈ రోజుల్లో జనరేషన్ మారిపోయింది ఈ రోజు జనరేషన్ ఉందన్నమాట మరి మీరు నచ్చినట్టయితే మరి గట్టిగా మోడల్ చెప్పలు పెడతాను మరి మరి కోచ్చు.